హాయ్ వ్యూవర్స్, స్వాగతం అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలసన్న వాడితో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే. తెలంగాణలో హైడ్రా చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తుంది సార్. ఆల్రెడీ నాగార్జున గారి కన్వెన్షన్ ని కూల్ చేశారు. ఇప్పుడు ఏకంగా రేవంత్ రెడ్డి గారి తమ్ముడికి నోటీస్ ఇచ్చారు. తొందరలో ఆయన ఇల్లు కూడా కూల్చేయబోతున్నారంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్. మరి రేవంత్ రెడ్డి గారి తమ్ముడికి ఎటువంటి నోటీసులు ఇచ్చారు? ఏ ఇల్లు కూల్చేయబోతున్నారు? ఈ హైడ్రా దూకుడు పైన మీరు ఏం చెప్తారు సార్? యా, రేవంత్ రెడ్డి పదే పదే స్టేట్మెంట్లు ఇస్తున్నారు. నా ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే కూడా మీరు చూపించండి, నేను వాటిని దగ్గర నేను కూల్చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పాడు. అట్లాగే మిత్రులకు కూడా నేను కొంతమందికి చెప్తున్నాను, నా మిత్రులు కూడా ఉండొచ్చు దీంట్లో ఇలా ఆగుపేట చేసుకున్న వాళ్ళలో, వాళ్ళని కూడా నేను వదిలే ప్రసక్తి లేదు అని ఆయన చెప్తున్నాడు. కొంతమందికి ఆయన హింట్ ఇచ్చాడు అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద మొత్తం ఫోకస్ అంతా ఉంది కాబట్టి ఇది ప్రత్యర్థుల మీదే ప్రయోగిస్తే మాత్రం రేవంత్ రెడ్డికి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. సో బేసిక్గా రేవంత్ రెడ్డి ఎందుకు అసలు ఇది చేస్తున్నాడు, నిజంగానే ఆయనకి చెరువుల నుంచి ముక్తి చేయాలని ఉందా అంటే డౌటే. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడు కూడా ప్రజలకి ఏదో చేసేయాలనే ఉండదు, వాళ్ళ పార్టీ వాళ్ళ పదవి ఇదే ఉంటుంది. ఆ కాంటెక్స్ట్లో రేవంత్ రెడ్డికి అవసరం ఏంటంటే హైదరాబాద్ చుట్టుపక్కల కాంగ్రెస్ బలహీనంగా ఉంది, కంప్లీట్గా స్వీప్ చేసింది బీఆర్ఎస్. సో ఇప్పుడు ఆ పరిస్థితి మారాలి. ఆల్రెడీ ఆయన పెర్ఫార్మెన్స్ బాగాలేదని ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కూడా సెంట్రల్ కాంగ్రెస్ నుంచి వచ్చింది ఇక్కడికి. ఎందుకంటే ఎంపీ ఎన్నికల్లో ఎందుకు ఇంత పూర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది కాంగ్రెస్ అని కొన్ని రాష్ట్రాల్లో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు వెళ్ళాయి. కర్ణాటక కూడా వెళ్ళింది, అలాగే ఇక్కడికి కూడా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వచ్చింది. అంటే రేవంత్ రెడ్డి పెర్ఫార్మెన్సు అనుకున్న స్థాయిలో లేదు అనేదే కదా కాంగ్రెస్కు ఉన్న ఉద్దేశం. ఎందుకంటే బీజేపీ గతంలో 4 ఎంపీలు ఉంటే ఇప్పుడు 8 ఎంపీలు అయ్యారు, కాంగ్రెస్ 8కే పరిమితం అయింది. సో ఇక్కడ కూడా ఈవెన్ అసెంబ్లీలో కూడా పెద్ద మెజార్టీ ఏమి కాంగ్రెస్కి రాలేదు, ఓన్లీ 4 వచ్చారు, ఒక సిపిఐని కలుపుకుంటే 5 లెక్క. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి 10 వెళ్ళుండొచ్చు, అది వేరే విషయం. సో అందువల్ల రేవంత్ రెడ్డికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే హైదరాబాద్ చుట్టుపక్కల కాంగ్రెస్కి పెరగాలి బలం. పెరగాలంటే ఆయన ఏం చేయాలి? హైదరాబాదు ఇమేజ్ని పెంచుతున్నట్టుగా ఆయన నమ్మించగలగాలి. సో అందుకని ఫోర్త్ సిటీ అనేది ఒకటి ప్లాన్ చేస్తున్నట్టుగా చెప్పాడు, ఫ్యూచర్ సిటీ అని. అట్లాగే హైదరాబాద్లో పెట్టుబడులు తేవడానికి కోసం ఆయన విదేశాలకు వెళ్ళాడు, 31,000 పెట్టుబడులు హైదరాబాద్ చుట్టుపక్కల వస్తున్నాయని చెప్పాడు. ఇదంతా బాగానే ఉంది, ఇది సరిపోదు. ఎందుకంటే విపరీతమైన వరదలు వచ్చినప్పుడు ఎక్కువగా మాస్ అంటే స్లమ్స్లో ఉన్నవాళ్ళు, దిగువ తట్టు ఉన్నవాళ్ళు, మిడిల్ క్లాస్ వీళ్ళు ఎక్కువ సఫర్ అవుతున్నారు. డబ్బున్నవాళ్ళు కొంత మేనేజ్ చేసుకోగలుగుతారు. సో వీళ్ళని అడ్రస్ చేయాలంటే ఇంకేదన్నా చేయాలని చెప్పి ఈ కాన్సెప్ట్లో రంగంలోకి దిగాడు హైడ్రా కాన్సెప్ట్. హైడ్రా కాన్సెప్ట్లో రంగంలోకి దిగి ఆయన దిగినప్పుడే ఆయనకు తెలుసు దీని రిపర్కషన్స్ ఎలా ఉంటాయి అనేది రేవంత్ రెడ్డి క్లియర్గా తెలుసు. మనం ఎవరిని టచ్ చేస్తే ఏ ప్రాబ్లమ్స్ వస్తాయనేది ఆయనకి తెలుసు. ఎందుకంటే ఆయన రియల్ ఎస్టేట్లో ఉన్నాడు, 20 రాజకీయాల్లో అపోజిషన్లో ఉండి ఫైట్ చేస్తున్న వాడికి అన్నీ తెలుసు ఆయనకి. ఆయన పైగా ఆయన ఎప్పుడు మాట్లాడినా విత్ డేటాతో డీటెయిల్గా మాట్లాడగలిగిన కెపాసిటీ ఉన్న వ్యక్తి. అందువల్ల ఆయనకి మనం ఒక స్టెప్ వేస్తున్నామంటే దీని రిపర్కషన్స్ ఏంటి, దానికి మనం ఎలా రెడీగా ఉండాలి, ఇవన్నీ ఆయనకు తెలియంది కాదు. సో అందుకని ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే ఒక సెన్సేషనల్గా ఉంటుంది అనేది ఈయన మీద, ఆయన నాగార్జున మీద వేరేవి కూడా కోపాలు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, కానీ ఫస్ట్ దాన్ని ఎంచుకోడు. ఇప్పుడు 100 ఇట్లాంటి నాగార్జున లాంటి వాళ్ళు ఒక 100 చెరువులు నాగుపై చేసుకొని ఇండ్లు కట్టుకోవడము కాంప్లెక్స్లో లేకపోతే గెస్ట్ హౌస్లో ఏవో చేశారు. కానీ నాగార్జున మీద ఎందుకు ఫస్ట్ టార్గెట్ పెట్టారు? ప్రయారిటీ లిస్ట్ ఏమైనా ఉందా? అంటే నా పెద్ద చెరువులనే ముందు చేయాలి అట్లాంటిదే ఏమన్నా పెట్టుకున్నారా? అదేం క్లియర్గా లేదు మనకి. సో నాగార్జున ఎందుకు చేశాడంటే ఒక పాజిబుల్ ఇదేంటంటే ఇది సెన్సేషన్ అవుతుంది, ఒక నాగార్జునే వదలలేదంటే ఇంకెవరిని వదలడు అన్న ఇది సిగ్నల్ వెళ్తుంది అనేది కూడా ఉండొచ్చు. అందువల్ల రేవంత్ రెడ్డి అది చేశాడు. తనకేందంటే 2025 జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, దాన్ని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి దూకుడు ప్రదర్శిస్తున్నాడు అనేది ఒక విశ్లేషణ. సో ఈ కాంటెక్స్ట్లో రేవంత్ రెడ్డికి ఎదురయ్యే సమస్య ఏంటంటే నువ్వు మాది మాత్రం ఎందుకు కొలుస్తున్నావు, వాళ్ళది ఎందుకు కొలచలేదు, వీళ్ళది ఎందుకు కొలచలేదు అని ప్రతి ఒక్కడు అడుగుతున్నాడు ఇప్పుడు. సో ఇప్పుడు అందుకని రేవంత్ రెడ్డి మిగతా వాళ్ళు కూడా కొలతాల్సిన అవసరం ఉంది, ముఖ్యంగా తన వాళ్ళని కూడా. కొంతమంది కొలచకపోతే
బ్యాడ్ నేమ్ వస్తుంది రేవంత్ రెడ్డి. ఇప్పటి వరకు అయితే చాలా అప్రిసియేషన్ వచ్చింది. ఖచ్చితంగా ఇది థియరాటికల్గా నేను కూడా చెప్పాను, థియరాటికల్గా బ్రహ్మాండమైంది, కానీ ప్రాక్టికల్గా ఇది అంత సింపుల్గా పైకి కనిపించే అంత సింపుల్గా ఎప్పుడు విషయాలు ఉండవు. ముఖ్యంగా రాజకీయాల్లో, రాజకీయాల్లో హిడన్ అజెండాలు చాలా ఉంటాయి. సో హిడన్ అజెండా ఉన్నా కూడా ప్రజలకు మేలా కాదనేది మనం చూడాలి. అందరికీ హిడన్ అజెండాలు లేని రాజకీయ నాయకుడు ఎవడు ఉండడు. కానీ ఆ హిడన్ అజెండా ఉన్నా లేకపోయినా అంతిమంగా ప్రజలకి ఇది మేలు చేస్తుందా కీడ్ చేస్తుందా అనేది మనం చూసి మాట్లాడచ్చు. ఆ రకంగా వీళ్ళు తీసుకుని నిజంగా కానీ చిత్తశుద్ధితో చేస్తే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. చెరువులు విముక్తి చేయడం అనేది మంచి పని. కానీ ఇక్కడ ఏంటంటే ఎవరి ఆక్యుపేషన్లు చేస్తున్నారు అనే దగ్గర ఇప్పుడు ఇటు ఓవైసీ వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, బీజేపీ వాళ్ళల్లో మెజారిటీ కొంతమంది రఘునందన్ రావు లాంటి వాళ్ళు సపోర్ట్ చేశారు కానీ మెజారిటీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఈ కాంటెక్స్ట్లో రేవంత్ రెడ్డికి ముందున్న కర్తవ్యం ఏంటంటే తన వాళ్ళది కూడా తను చేస్తున్నాడు అనేది చెప్పుకోవాలి. అప్పుడేంటంటే అవతల వాడికి అటాక్ చేయడానికి విషయం ఉండదు. సో అందుకనే ఫస్ట్ దానం నాగేంద్రకు సంబంధించిన పార్క్ ఆక్యుపేషన్ ఇచ్చేశారు. దాని తర్వాత ఏమో ఆయన ఒక పల్లం రాజు, ఆయన ఎగ్జిక్యూటివ్ మెంబర్ అంటున్నారు వర్కింగ్ కమిటీలో, సో ఆయనది చేశారు. అంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా మేము చేస్తున్నామని, ఇప్పుడు మా ఫ్యామిలీ మీద కూడా మేము చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పాడు. ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు ఒక న్యూస్ వైరల్ అయింది, అదేంటంటే రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుపతి రెడ్డి మాదాపూర్ దగ్గర అమర్ కోఆపరేటివ్ సొసైటీలో ఉంటున్నాడు, ఆయన ఇంటికి కూడా నోటీసులు అంటించారు. ఎందుకంటే ఆయన ఇల్లు దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో, ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో ఉంది కాబట్టి దాన్ని కోల్చాలి 30 రోజులని ఇచ్చారనే వార్త వైరల్ అయింది. కానీ మనం లోపలికి వెళ్ళి చూస్తే కామెడీ ఏంటంటే అది ఇతని ఇల్లు కాదు, ఇతను అద్దెకుంటున్నాడు. సో తిరుపతి రెడ్డి అద్దెకుంటున్నప్పుడు ఇతనికి ఏం సంబంధం? అద్దెకుండే ఇల్లు ఎఫ్టీఎల్లో ఉంది. సో ఇతను అద్దె ఖాళీ చేసేసి బయటకు వస్తాడు, అది కూల్చుకోండి, సంబంధం లేదు. తిరుపతి రెడ్డిది కాదు కదా అది, తిరుపతి రెడ్డిది కాదన్నప్పుడు రేవంత్ రెడ్డి తమ్ముడు ఇల్లు కూల్చేస్తున్నారని వార్త ఎట్లా వస్తుంది? కాబట్టి ఇదేంటంటే అందుకే నేను చెప్పాను, ఏదైనా బయటికి ఎప్పుడు బియాండ్ ద ఆబ్వియస్ చూడాలి. కనిపించేది ఒకటి, కనిపించకుండా అనేక అంశాలు ఉంటాయి. సో అందువల్ల రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే నేను నా వాళ్ళను కూడా వదలలేదని ప్రూవ్ చేసుకోవడానికి రేవంత్ రెడ్డి ఈ టాక్టిక్స్లోకి వెళ్ళినట్టు కనబడుతుంది. సో అందుకని ఇప్పుడు తిరుపతి రెడ్డి ఇంటిని కూల్చేయబోతున్నారు, నోటీసులు వచ్చాయని చెప్తున్నారు. కానీ ఇది తిరుపతి రెడ్డిది కాదు, అక్కడ మాదాపూర్ దగ్గర ఉన్న చాలా కాలనీలకి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెక్టూస్ అనే ఒక కాలనీ, తర్వాత డాక్టర్స్ కాలనీ, కావూరి హిల్స్, వీటన్నిటికి కలిపి 204 ఇళ్ళకి నోటీసులు ఇచ్చారు. ఇవన్నీ కూడా దుర్గం చెరువు చుట్టుపక్కల ఎఫ్టీఎల్ పరిధి బఫర్ జోన్లో ఉన్న ఇండ్లు అన్నమాట. అయితే నిన్న ఆయన ఏవి రంగనాథ్ ఇంటర్వ్యూ ఇస్తూ, నేను ఎవరి ఇది కూడా మధ్యతరగతి ఇండ్ల మీదకి వెళ్ళను, పేదవులకు వెళ్ళను, దాని మీద గవర్నమెంటే ఒక పాలసీ డెసిషన్ తీసుకోవాలి, మేమైతే ప్రధానంగా చెరువులు, పార్కులు, పెద్ద పెద్ద కాలువలు వీటి ఆక్యుపేషన్ల మీదనే దృష్టి పెడుతున్నామని చెప్పాడు. అప్పుడు కూడా ఆయన ఒక ప్రయారిటీ లిస్ట్ కానీ, అంటే ఏదో ఒక ప్రయారిటీ అయితే ఉండాలి కదా, ఫస్ట్ ఎవరిది కొట్టాలి, ఫస్ట్ ఈ 10 మంది కొట్టాలి, ఈ 10-20 మంది కొట్టాలని ఏదో ఒక లిస్ట్ ఉంటే ఒక మెథడ్ ఏదో ఉందని అనుకోవచ్చు. అది మన ఎవరో కామెంట్ పెట్టారు నీకు చూపించాలి ఆ లిస్ట్, నాకు చూపించాలి మళ్ళీ ఒక కనిపించాలి కదా ఒక ఇది క్లియర్గా. ప్రతిపక్షాలు లేకపోతే నాగార్జున లాంటివో టార్గెట్ చేస్తే ఖచ్చితంగా జనాల అనుమానాలు వస్తాయి. కాబట్టి ఎందుకంటే రాజకీయ నాయకులకి ఎవరికేమి ప్రజల మీద సడన్గా ప్రేమ పుట్టుకురాదు, మనకు అందరికీ తెలుసు రాజకీయాలు ఎలా ఉంటాయో. కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా ఖచ్చితంగా హిడన్ అజెండానే ఉంది. కాంగ్రెస్ పార్టీని ఎట్లా పైకి తీసుకురావాలనేది ఆయన అజెండా. అందులో భాగంగా తను సీఎంగా ఇంకొక 5 ఏళ్ళు కంటిన్యూ కావాలి. ఆల్రెడీ దద్దుల్లో శ్రీధర్ బాబు నేను అన్నాడు ఇంకో 10 ఏళ్ళు కూడా మేమే అని. సో అదే గోల్ ఉంటుంది వాళ్ళకి, ఎవరికైనా అదే గోల్ ఉంటుంది పొలిటికల్ పార్టీలకి. సో అందులో భాగంగానే ఏం చేసినా వాళ్ళు చేస్తారు, చెప్పేది బయటికి ఏదో చెప్తుంటారు. సో ఈ కాంటెక్స్ట్లో రేవంత్ రెడ్డి తమ్ముడు ఇల్లు అయితే కాదు ఇది, ఈ క్లారిటీ అయితే రావాలి. సో తమ్ముడు మీద కూడా రేవంత్ రెడ్డి సొంత తమ్ముడు ఇల్లే కూలగొట్టాడు అని చెప్పుకోవడానికి అయితే ఏం లేదు. ఇక్కడ ఊరికే వార్త వస్తుంది తప్ప తమ్ముడు ఇల్లు కాదు, అద్దె ఇల్లు, అద్దె కార్యాలయం, దానికి నోటీసులు ఇచ్చాడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.